అంజయ్య సావిత్రమ్మ భార్యాభర్తలు. వీళ్ల ప్రేమకు ఫలితంగా ఓ చిన్న పాప కూడా ఉంది. అంజయ్యకు తాగుడు ఎక్కువ, సావిత్రమ్మకు ఓపిక తక్కువ. సావిత్రమ్మ చిరిగిన 10 రూపాయల నోటును అంటించి అంజయ్యకిచ్చి 6 రూపాయల పాల ప్యాకెట్టు, 4 రూపాయల నూకలు తీసుకురమ్మంది. ఆమె రూములో పాలు లేవు, అందుకే ఆ 6 రూపాయల పాల ప్యాకెట్. ఆ ఇంట్లో తిండి గింజాలేదు, అందుకే ఆ 4 రూపాయల నూకలు. కాని బడ్డీకి వెళ్లే దారిలో సూరయ్య గారు, పాత ప్రెసిడెంట్, అరుగులో పేకాట ఆడుతున్నారు. అంజయ్యను రెచ్చగొట్టారు. చిరిగిపోయిన నోటు అయినా పర్వాలేదు, కోత ఆటకి పనికొస్తుంది, లోపల గాని బయట గాని కాసుకో అన్నారు. అంజయ్య లోపల 10 రూపాయలు వేశాడు, అది కాస్త బయటపడింది. ఇల్లు పిల్ల పెళ్ళాం గుర్తుకొచ్చారు. దురదృష్టం, ఆయన చంకలో తేనిపట్టు మరి. అందుకే 100 రూపాయలు పచ్చనోటు వరకు అప్పు చేరింది. అవమానంతో ఆవేశంగా ఇంటికి వచ్చి భార్యను చావగొట్టాడు. మావుళ్లమ్మ జాతరలో బహుమతిగా ఇచ్చిన ముక్కు పుడకను తెంపాడు. 100 రూపాయలకు దాన్ని అమ్మాడు. ఈసారైనా పాలు నూకలు తెస్తాడేమో అని సావిత్రమ్మ ఆశగా ఎదురు చూడసాగింది. ఎవరికీ తలవంచని అంజయ్య ఈసారి 100 రూపాయలు లోపలే వేశాడు, అది కూడా బయటే పడింది. కన్నీరు కారుస్తూ 10 రూపాయలు సూరయ్య గారిని అప్పు అడిగాడు. నీ భార్య ఇచ్చిన నోటే అనుకుంటారా అని అదే చిరిగిన నోటుని చేతిలో పెట్టాడు. కోపంతో తాగి ఉన్న అంజయ్య ప్రెసిడెంట్ ని కొట్టబోయాడు. మొదటి శిష్యుడు కర్రతో బలంగా కొట్టాడు. అక్కడ ఉయ్యాల్లో పాప ఏడుపు అందుకుంది. 2 రోజుల నుంచి ఆకలితో ఉన్న సావిత్రమ్మ ఓపిక లేక పాలు ఇవ్వలేక పిన్నీస్తో కన్నం పెట్టుకుని రక్తం ఇవ్వసాగింది. తలమీది గాయంతో అరుగుమీద అంజయ్య, కడుపులో ఆకలితో సావిత్రమ్మ ఒడిలో పాప, ఇద్దరు ఒకేసారి చనిపోయారు. 100 రూపాయల కోత ఆటలో లోపల పడటం వల్ల అంజయ్య చనిపోతే, 6 రూపాయల పాల ప్యాకెట్ సకాలంలో అందక సావిత్రమ్మ ఒడిలో పాప చనిపోతే, 4 రూపాయల నూకలు సకాలంలో అందక ఇద్దరి చావులను చూసిన సావిత్రమ్మ మాత్రం పాపం పిచ్చిదైపోయింది. ఇంటింటా సావిత్రమ్మ కథలు ఓ జిల్లాకు 45 మండలాల చొప్పున, ఓ మండలానికి 15 గ్రామాల చొప్పున ఏటా 400 మంది సావిత్రమ్మలు పిచ్చి ఆసుపత్రిలో చేరుతూనే ఉన్నారు. జూదం మరణాంతకం. చనిపోయేంత వరకు వదలని వ్యసన. జూదం మానండి. భార్యాబిడ్డలపై ప్రేమానురాగాల్ని బ్రతికించుకోండి. మనుషుల్ని గౌరవించుకోండి. మర్యాదస్తులుగా బ్రతకండి.